ఉద్యోగుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎస్ఎస్ఈ మాజీ ఎండి చిత్ర రామకృష్ణన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది ఢిల్లీ కోర్టు అనుమతి మేరకు ఉదయం ఈడీ అధికారులు ఆమెను విచారించారు కానీ ఆమె విచారణకు సహకరించకపోవడంతో కోర్టులో హాజరుపరిచారు ఈడీ విజ్ఞప్తి మేరకు విచారణ సమ్మితం ఆమెను అదుపులోకి తీసుకోవడానికి న్యాయమూర్తి సునేనా శర్మ అనుమతినిచ్చారు నాలుగు రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు ఎస్ఎస్సి కోల్ లోకేషన్ కుంభకోణం సహా ఆ అదృశ్య యోగిని ఎస్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశారన్న ఆరోపణలతో ఇప్పటికే ఆమెను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు అక్కడ నుండి ప్రస్తుతం ఈడీ అదుపులోకి వెళ్లారు రాజ్యసభలో తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తానని ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు ఉత్తరప్రదేశ్ నుండి ఎంపీగా ఎన్నికైనప్పటికీ సొంత రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడెలో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు తెరాస సర్కారు అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైంది అని అన్నారు తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదని పుత్రవాత్సల్యం తెలంగాణ ప్రజలకు భారంగా మారిందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు మోదీ ఆకాంక్షల మేరకు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కుటుంబ పాలనకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించే విధంగా పాలన కొనసాగిస్తాము అని అన్నారు ఇదే తరహా పాలన కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు కరోనా మహమ్మారితో విధించిన లాక్డౌన్ కారణంగా దేశంలో అనేక రంగాలు కుదిలయ్యాయి ఈ ప్రభావం రాజకీయ పార్టీలపైన పడింది కోవిడ్ సమయంలో జాతీయ పార్టీల విరాళాలు కూడా దాదాపు సగం తగ్గాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు కూడా నాలుగు వందల ఇరవై కోట్ల మేర తగ్గినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పార్టీల విరాళాల్లో నలభై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది శాతం తగ్గుదల నమోదైనట్లు తెలిపింది ఏడీఆర్ నివేదిక ప్రకారం జాతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏడు వందల ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల విరాళాలు రాగా రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం నాలుగు వందల డెబ్బై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లకు తగ్గింది అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై మూడు శాతం మేర విరాళాలు తగ్గాయి ఇక కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవైలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఒక కోట్లు డొనేషన్లు రాగా కోవిడ్ సమయంలో కేవలం డెబ్బై నాలుగు పాయింట్ యాభై రెండు కోట్లు మాత్రమే సమకూరాయి అత్యధికంగా ఢిల్లీ నుండి రెండు వందల నలభై ఆరు కోట్లు జాతీయ పార్టీలకు విరాళంగా అందించాయి ఆ తర్వాత మహారాష్ట్ర నుండి డెబ్బై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్లు గుజరాత్ నుండి నలభై ఏడు కోట్లు మేర విరాళాలు వచ్చాయి హుసేన్ సాగర్లో పెను ప్రమాదం తప్పింది సాంకేతిక కారణాలతో అరవై మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్ మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయింది నిన్న జరిగిన ఈ ఘటనపై ఓ టూరిస్ట్ ట్వీట్ చేయడంతో తాజాగా వెలుగులు చూసింది అరవై మంది సందర్శకులతో నిన్న ఓ బోటు హుస్సైన్ సాగర్లోకి బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్ళింది తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతతో ఇంజన్ ఆగిపోయింది దీంతో టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది స్ట్రీమర్ బోటు సహాయంతో పెద్ద బోటును ఒడ్డుకు చేర్చారు అని ఆనంద్ ట్వీట్లో పేర్కొన్నారు దీనిపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు గాలు తీవ్రత ఎక్కువైనప్పుడు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజన్ స్లో చేస్తామని అవసరమైతే స్ట్రీమర్ బోటుతో ఒడ్డుకు చేరుస్తామని చెప్పారు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం హుసేన్ సాగర్లో టూరిస్టు బోటును తిప్పడం లేదని వెల్లడించారు భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చడంతో తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతుంది ఎగువ ప్రాంతాల నుండి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన పోటు భద్రాద్రిలో ప్రమాదకరం స్థాయికి దాటి ప్రవహిస్తుంది నదీ పరివాహక ప్రదేశాల్లో భారీ ఎత్తున వరద చేరి స్థానక రూపం దాల్చుకుంటుంది ఫలితంగా గోదావరి తీర ప్రాంతాలు చిరుగుటాలకు వణికిపోతున్నాయి ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా ఇళ్ల మధ్య ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు జూలై మొదటి పక్షంలోనే ఈ స్థాయిలో వరద ఉండడంతో గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొలిసారి భద్రాచలం వద్ద అరవై మూడు పాయింట్ తొమ్మిది అడుగుల నీటి మట్టం జూన్ ఇరవై రెండున నమోదైంది ఆ తర్వాత జూలై రెండో వారంలో అరవై అడుగుల దాటడం ఇదే ప్రథమం రాష్ట్రంలో వరద సహాయం పునరావాస కార్యక్రమాలపై సిఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో సమీక్షించిన సిఎస్ రాష్ట్రంలో పంతొమ్మిది వేల డెబ్భై ఒక్క మంది సురక్షితంగా ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని ఏ విధమైన భారీ నష్టం జరగలేదని వెల్లడించారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న ములుగు భూపాలపల్లి భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నాము అని అన్నారు ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని వివరించారు ద్వీపదేశం శ్రీలంకలో రాజకీయ అనిశ్చిత కొనసాగుతుంది రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గుటాబయ రాజ్పక్ నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్న సంగతి తెలిసిందే ఈరోజు సౌదీ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో సింగపూర్కు బయలుదేరారని శ్రీలంక మీడియా సంస్థలు వెల్లడించాయి గుటాపాయ రాజీనామా చేయాలని గత శనివారం మొదలైన నిరసన జ్వాలలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి నిన్న ఆయన దేశం దాటి మాల్దీవులకు వెళ్లారనే వార్తలు ఆందోళనకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి దీంతో నిన్న మరోసారి తమ నిరసనలో ఉధృతం చేశారు దాంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన రనిల్ విక్రమ్ సింఘే ఎమర్జెన్సీగా ప్రకటించారు ఒకవైపు దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే గొటాయం మాత్రం దేశాలు దాటుతున్నారు ప్రస్తుతం ఆయన సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో తమ దేశం నుండి వెళ్ళిపోయారని మాల్దీవులు అధికారులు వెల్లడించారు కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గక ముందే పాక్స్ వైరస్ ప్రపంచానికి పెడుతుంది ఇప్పటికే యాభైకి పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాప్తించగా వేల కొద్ది కేసులు వెలుగు చూశాయి మన దేశంలో ఈ వైరస్ కేసులు నమోదు కానప్పటికీ తాజాగా కేరళలో ఓ వ్యక్తిలో మంకీ పాక్స్ తరహా లక్షణాలు కనిపించడం భయాందోళనకు గురిచేస్తుంది ఇటీవల విదేశాల నుండి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి మంకీ పాక్స్ తరహా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యం మంత్రి వీణా జార్జ్ గురువారం వెల్లడించారు వైరస్ నిర్ధారణ పరీక్షలు సమ్మితం అతడి నుండి సేకరించిన నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు తెలిపారు ఆ ఫలితాలు వచ్చిన తర్వాత వ్యాధిని ధృవీకరించగలుగుతాము అని అన్నారు దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతుంది ఫిబ్రవరి చివరి నుండి ఇరవై వేల దిగువగా నమోదవుతున్న కొత్త కేసులు నూట నలభై ఐదు రోజుల తర్వాత ఆ మార్కును దాటాయి బుధవారం మూడు పాయింట్ తొంభై నాలుగు లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఇరవై వేల ఒక వంద ముప్పై తొమ్మిది మందికి పాజిటివ్గా తేలింది ముందు రోజు కంటే నాలుగు వేల మేర అదనంగా వెలుగు చూశాయి దాంతో పాజిటివిటీ రేటు ఐదు పాయింట్ పది శాతంగా నమోదైంది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్ల మందికి మహమ్మారి బారిన పడినట్లు గురువారం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా సున్నా పాయింట్ ముప్పై ఒక శాతానికి పెరగ్గా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది శాతానికి తగ్గింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదహారు వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి కోలుకున్నారు ముప్పై ఎనిమిది మంది మరణించారు మొత్తం మృతుల సంఖ్య ఐదు పాయింట్ ఇరవై ఐదు లక్షలు దాటింది వెండి మరియు బంగారు ధరలు మీకోసం ఇరవై రెండు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారు ధర నలభై ఆరు వేల తొమ్మిది వందలు చేరితే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారు ధర యాభై ఒక్క వేల ఒక వంద అరవైకు చేరింది మరియు కిలో వెండి యాభై ఏడు వేల వద్ద ఉంది ధన్యవాదములు మై ఛానల్ని ఎవరైతే